హాయ్ అండి, వెల్కమ్ టు అల్లర్ పిల్లభవ్య. ఈరోజు మన ఛానల్లో రాగిపిండితో వడియాలు అయితే చూపించబోతున్నానండి. ఈ రాగిపిండి వడియాలు ఇంట్లోనే చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు అనమాట, మనం బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదండి. రాగిపిండితో చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చండి. ఆ రెసిపీస్లో ఇదొకటనమాట. పిండి వడియాలు చాలా రకరకాలుగా పెట్టుకుంటారండి. రాగిపిండితో వడియాలు ఇలా పెట్టుకుంటే మాత్రం చాలా క్రిస్పీగా చాలా గుల్లగా అయితే ఉంటాయండి. మనం పప్పుచారులోకి కానివ్వండి, సాంబార్, ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ అనమాట. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గ్లాస్ తీసుకోవాలండి. ఆ గ్లాస్తో నేను కొలత ప్రకారం అయితే చెప్తున్నాను అనమాట. ఈ గ్లాస్తో రాగిపిండిని 1 గ్లాస్ తీసుకోవాలి. ఈ రాగిపిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలండి. ఏ గ్లాస్తో అయితే మనం రాగిపిండి తీసుకున్నామో అదే గ్లాస్తో బొంబాయి రవ్వ తీసుకోవాలండి. బొంబాయి రవ్వ అంటే మనం చేసుకునే ఉప్మా రవ్వ అనమాట, సుజీ రవ్వ. ఈ రవ్వను తీసుకోవాలి. మనం రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి. 1 గ్లాస్ రాగిపిండి, 1 గ్లాస్ గోధుమ రవ్వ. ఈ రెండింటిని మిక్స్ చేయడానికి మనం 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలండి. ఈ రెండింటిని కూడా ఎక్కడా ఉండలు లేకుండా ఒక గరిటెతో కానీ స్పూన్తో కానీ మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుంటే మనకి చక్కగా మిక్స్ అవుతుందన్నమాట. మనకి ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది మనం పక్కన పెట్టుకుంటే మనకి గోధుమ రవ్వ, రాగిపిండి కూడా నానుతుంది అనమాట. ఇప్పుడు మనం ఒక చిన్న రాతి రోల్ని కానీ ఒక మిక్సీ జార్ని కానీ తీసుకోవాలి. అందులోకి నేను 2 పచ్చిమిరపకాయలను వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇది మీకు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మీరు స్పైసీ చూసుకుని వేసుకోండి. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే పచ్చిమిరపకాయలను కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ అయితే కనుక తగ్గించి వేసుకోండి. ఈ విధంగా మనకి కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుందన్నమాట. అదే మిక్సీ జార్లో అయితే ఒక పల్సిచ్చుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా దంచుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఏ గ్లాస్తో అయితే రాగిపిండిని గోధుమ రవ్వని తీసుకున్నామో అదే గ్లాస్తో మనం ఒక 13 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను మొత్తం 15 గ్లాసులు అని చెప్పాను కదండి, 15 గ్లాసులకి మనం పిండిలో 2 గ్లాసులు వాటర్ అయితే కలుపుకున్నాము. ఇప్పుడు మనం 13 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం దంచిపెట్టుకున్న పచ్చిమిరపకాయలు జీలకర్ర పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోండి. వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి పిండి వడియాలు అనేవి, కారం కారంగా స్పైసీగా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. తరువాత మనం రాగి పిండిని గోధుమ రవ్వని కలిపి మిక్స్ చేసుకున్నాం కదండి, అది ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం వాటర్ పెట్టుకున్నాం కదండి పిండి వడియాలకి, ఆ వాటర్ అనేది బాయిల్ అవ్వాలన్నమాట. బాగా మరిగితేనే బాగుంటుందండి. ఇలా బాగా మరుగుతున్న వాటర్లో మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ రాగి పిండిని వేసుకొని గరిటెతో మిక్స్ చేసుకోవాలి. గరిటెతో మిక్స్ చేసుకోవటం వల్ల మనకి ఎక్కడా కూడా ఉండలు లేకుండా చక్కగా మిక్స్ అవుతుందండి. ఎగ్జాక్ట్గా మనకి 15 గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అస్సలు కొంచెం కూడా వాటర్ అనేది ఎక్స్ట్రా వేయొద్దు అన్నమాట. కరెక్ట్గా ఇలా వాటర్ వేసుకోవటం వల్ల పిండి వడియాలు అనేవి చక్కగా వస్తాయి. మనం ఇందులోకి నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలండి. నువ్వులు వేసుకోవటం వల్ల టేస్టీగా చాలా కమ్మగా అయితే ఉంటాయన్నమాట. నేను 2 టేబుల్ స్పూన్ల నువ్వులను అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ పిండి బాగా ఉడకాలండి. ఎంత బాగా ఉడికితే మనకి పిండి వడియాలు అనేవి అంత బాగా వస్తాయన్నమాట. ఈ పిండి అనేది సరిగ్గా ఉడకకపోతే కనుక పిండి వడియాలు పెట్టిన తర్వాత ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయన్నమాట. ఈ పిండిని మనం 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని, హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే పొంగిపోతుందండి. దగ్గరుండి ఈ పిండిని పొంగిపోకుండా గరిటెతో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు పెట్టుకునే బియ్య పిండి వడియాలే కాకుండా ఇలా కొంచెం హెల్దీగా రాగి పిండితో వడియాలు పెట్టుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా రాగి పిండిని ఏదో ఒక రూపంలో మనం పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తీసుకుంటే చాలా మంచిదండి. ఉడుకుతున్నప్పుడు మనకి పిండి అనేది ఇలా పలచగానే అనిపిస్తుందండి, చల్లారిన తర్వాత చిక్కబడిపోతుంది. ఒక 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాతే పెట్టుకోవాలండి. మనం కవర్ పైన పెట్టుకుంటున్నాం కాబట్టి ఇది బాగా పిండి చల్లారిన తర్వాత పెట్టుకోవాలి. అది క్లాత్ పైన పెట్టుకోవాలంటే మీరు క్లాత్ని వాటర్లో ముంచి బాగా పిండి దానిపైన పిండి వడియాలు పెట్టుకోవాలండి. ఈ పిండి వడియాలు మనం కవర్ పైన పెట్టుకోవటం వల్ల చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు, అలాగే మనం తీసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. కవర్ పైన పెట్టుకునేటప్పుడు మనం కొంచెం దూరంగా పెట్టుకోవాలండి. కవర్ పైన
పలచగా స్ప్రెడ్ అయిపోతాయి అనమాట మనకి పిండి ఎంత చిక్కగా ఉన్నా కానీ. అదే కనుక మనం క్లాత్ పైన పెట్టుకున్నాం అంటే మనం ఎలా చెప్పినట్టు అలా వింటాయండి. కవర్ మీద పెట్టుకోవటం వల్ల మనకి పిండి అనేది జారిపోతుంది అనమాట. ఎవరైనా ఈజీగా పెట్టేయచ్చండి. చూసారు కదా రాగి పిండితో వడియాలనేవి ఎంత సింపుల్గా పెట్టేసుకున్నామో, రాగిపిండితో కూడా ఇంత ఈజీగా వడియాలనేవి పెట్టుకోవచ్చని ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా నేను చూపించబోతున్నాను అనమాట. మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతాయండి. చాలా క్రిస్పీగా చాలా గుల్లగా అయితే ఉంటాయన్నమాట ఈ పిండి వడియాలు. చూసారు కదా ఇలా కవర్ పైన అన్నీ ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి సాయంత్రానికల్లా చక్కగా డ్రై అయిపోతాయి అన్నమాట. ఇలాంటి వేసవికాలంలో మనం పిండి వడియాలని పెట్టుకుని స్టోర్ చేసుకున్నామంటే 1 ఇయర్ వరకు కూడా చక్కగా తినొచ్చు అన్నమాట. చూసారు కదండి ఎండిపోయిన తర్వాత మనకి ఎంత ఈజీగా ఊడొచ్చేస్తున్నాయో. మనం కవర్ మీద పెట్టుకోవటం వల్ల చాలా ఈజీ అన్నమాట పిండి వడియాలు పెట్టడం కానీ తీయటం కానీ. మనం అదే క్లాత్ మీద పెట్టామంటే ఆ క్లాత్ అంతా తడిపి తీసి ఎండబెట్టడం, మళ్ళీ పిండి వడియాలన్నీ నానిపోయి గట్టి ఎండలో ఎండబెట్టుకోవాలన్నమాట. ఇలా తీయటం మనకే కాదండి పిల్లల్ని తీయమన్నా కూడా చాలా ఈజీగా తీసేస్తారు. ఇలా కవర్ మీద పెట్టుకొని తీయటం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి. కాకపోతే పిండి అనేది వేడిగా ఉన్నప్పుడు మాత్రం కవర్ పైన పెట్టుకోవద్దండి. అది హెల్త్కి అంత మంచిది కాదనమాట. చల్లారిన తర్వాతే పిండి అనేది పెట్టుకోండి. అన్నీ కూడా ఇలా తీసేసుకుని ఒక పళ్ళెంలో వేసుకుంటే మనకి రాగిపిండి వడియాలు అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. కవర్ పైనుంచి తీసిన తర్వాత ఒక రోజంతా ఎండలో వేసుకొని ఎండబెట్టుకోండి. పలచగా వేసుకొని బాగా డ్రై అయిపోతే మనం 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకున్నా ఏం పాడవు అన్నమాట. బాగా ఎండిపోతే మనకి ఇలా చేతితో ప్రెస్ చేసిన 2 ముక్కల కింద క్రిస్పీగా ఉంటాయండి. అలా ఉంటే మనకి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఎండిన బాగా ఎండిన పిండి వడియాలను మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పిండి వడియాలను వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా క్రిస్పీగా అయితే మనకు ఫ్రై అయిపోతున్నాయండి. చూసారు కదా మనకి చూస్తే బ్లాక్ కలర్లో ఉన్నాయి. రాగి పిండి అనేది కొంచెం నల్లగా ఉంటుంది కాబట్టి అలానే ఉంటాయి వడియాలు అని అనుకుంటారండి. నల్లగా ఉన్నాయి రాగిపిండి వడియాలు మనకు ఫ్రై అయిన తర్వాత పువ్వుల్లాగా తెల్లగా వచ్చేసినాయండి. చూసారు కదా చాలా బాగా పర్ఫెక్ట్గా అయితే మనకి పిండి వడియాలు అనేవి రెడీ అయిపోయినాయి అన్నమాట. మనకి ఎన్ని కావాలో అన్నీ కూడా ఇలా ఫ్రై చేసేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుంటే పిండి వడియాలు అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. చూసారు కదండి ఈ రాగిపిండి వడియాలు మీ అందరికీ కూడా నచ్చినాయి అని అనుకుంటున్నానండి. ఎప్పుడూ చేసుకునే బియ్యపిండి వడియాలు కాకుండా ఇలా రాగిపిండితో హెల్దీగా చేసుకుని మనం ఈవినింగ్గా స్నాక్గా కూడా తినొచ్చండి. కారం కారంగా ఉంటాయి. అలాగే మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ రాగిపిండి వడియాలు మీ అందరికీ నచ్చినాయని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.